క్వారీలో బ్లాస్టింగ్. ఇద్దరు మృతి. ఒకరి మనసును ఒకరు సంపాదించుకుని పెద్దల ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నారు. ఇరువురి దాంపత్యంలో ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చారు. పెద్ద కుమార్తె పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు భార్యాభర్తలిద్దరూ క్వారీ సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లారు. తిరిగి వచ్చేలోపే మృత్యం కాటేసింది. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా రౌతులపేడు మండలం ఎస్ పైడిపాల శివారు ప్రాంతంలోని నల్లరాతి క్వారీలో బ్లాస్టింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఎస్ పైడిపాల గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలోజు వరాలు దుర్గా భవానీ క్వారీ సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్వారీ బ్లాస్టింగ్ జరగడంతో వారు రాళ్లు గొట్టల్లో ఇరుక్కుపోయి మృతి చెందారు. ఘటన స్థలానికి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసరావు, కోటనందూరు సబ్ ఇన్స్పెక్టర్ స్వామి తొండంగి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసరావు మాట్లాడుతూ, రౌతులపూడి గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ప్రభుత్వానికి తెలియకుండా ఎటువంటి అనుమతి లేకుండా క్వారీ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు న్యాయం చేకూర్చే బాధ్యత నాపే ఉందని భరోసా కల్పించారు. అక్రమ క్వారీ ఎగుమతులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు పూర్తిగా మద్దతు ఇస్తానని పిలుపునిచ్చారు. అనంతరం రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమల రాజలక్ష్మి మాట్లాడుతూ, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 2 కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగే వరకు పోరాడుతానని హామీ ఇచ్చారు. ఇక్కడ అనఫీషియల్ గా నిర్వహిస్తున్నటువంటి క్వారీలో బ్లాస్ట్ జరిగి ఇద్దరు చనిపోయారు. మరి పీస్ పీస్లు అయిపోయారు ఆ బ్లాస్టింగ్ లో. యంత్రాంగం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. బాధ్యత ఈ రౌతులపూడి మండలం ఎస్పైడిపాల గ్రామంలో తాడిదొడ్డి అనే ఈ పరిసర ప్రాంతంలో ఒక అనాథరైజ్డ్ క్వారీ రన్ అవుతుంది. నేను సాయంకాలం 4 గంటలకి బ్లాస్టింగ్ ప్లాన్ చేసి వాళ్ళందరూ ఇక్కడ వెలిగించి బయటికి వెళ్ళిపోయారు. అదే సమయంలో ఈ పాలోజు వరహాలు అతని భార్య వరలక్ష్మి ఇద్దరు కలిపి ఇక్కడ న్యాచురల్ కాల్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ క్వారీ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉండగా ఆ బ్లాస్టింగ్ అవ్వడం వల్ల ఆ బ్లాస్టింగ్ ప్రభావానికి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఆ బాడీలు 2 కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ క్వారీ అదే క్వారీకి పర్మిషన్ ఉందా లేదంటే మన మైనింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషను చట్ట ప్రకారం అవసరం ఎవరైతే ఈ మైనింగ్ నడుపుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్జీ మిత్రులారా, నేను రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామంలో ఉన్నాను. మరి ఇక్కడ అన్అఫీషియల్గా నిర్వహిస్తున్నటువంటి క్వారీంగ్లో బ్లాస్టింగ్ జరిగి ఇద్దరు చనిపోయారు. బాడీస్ అన్నీ పీస్ పీస్ అయిపోయినాయి. బాధిత కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బంధువులు వీళ్ళు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి వీరికి ఏదైతే సహాయం చేయాలో ఆర్థికంగా అదంతా చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి ముందుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. చట్టపరమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్టపరంగా జరుగుతాయని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డాక్టర్ రత్నాకర్, సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్.